ప్రధానంగా ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీని అడ్డుకట్ట వేయాలి, కళ్ళెం వేయాలి అంటే ఖచ్చితంగా ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని చెప్పేసి మొదటి నుంచి పేరెంట్స్ అసోసియేషన్ గా ప్రభుత్వాన్ని అనేక మార్లు డిమాండ్ చేశాం. డిమాండ్ చేసిన ఫలితంగా, పోరాటాల ఫలితంగా ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీని నియమించి అందులో మేము పేరెంట్స్ అసోసియేషన్ గా, పేరెంట్స్ గా, మా సంఘంగా కూడా అనేక వాల్యుబుల్ విషయాలను, అనేక విషయాలను పొందుపరిచి చివరికి ఒక సమగ్రమైనటువంటి తిరుపతిరావు కమిటీ రిపోర్ట్ తయారు చేస్తే ప్రైవేట్ కార్పొరేట్ యొక్క యాజమాన్యాల ఒత్తిడికి రాష్ట్ర ప్రభుత్వం తొలగి ఆ తిరుపతిరావు కమిటీ రిపోర్ట్ను బుట్టదాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సంతోషదక విషయం ఏంటంటే ప్రభుత్వం తలంచి దిగొచ్చి ఈ రోజు ఫీజుల నియంత్రణానికి ఒప్పుకోవడం అంటే ఇది పేద మధ్యతరగతి ప్రజల యొక్క విజయంగా, తల్లిదండ్రుల యొక్క విజయంగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ రోజు ఏదో మళ్ళీ ఎన్నికల దగ్గరికి రాబోతా ఉన్నాయి కాబట్టి ప్రచార ఆర్భాటం కోసం మళ్ళీ మేము ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురాబోతున్నాం అని చెప్పేసి తల్లిదండ్రులు మొబ్బెట్టే ప్రయత్నంలో భాగంగా ఇది మేము భావించాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ రోజు ప్రభుత్వం ఆ రోజు తీసుకొచ్చినటువంటి జియో నెంబర్ 42 మీద ఉన్నటువంటి స్టే ను వెంటనే వెకెట్ చేయించాలి. అట్లాగే జియో నెంబర్ 1 మీద ఉన్నటువంటి స్టే ను కనుక తక్షణమే వెకెట్ చేయిస్తే అప్పుడు ఈ ప్రభుత్వం చెప్పేటటువంటి మాటల్ని తల్లిదండ్రులు, ప్రజలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నం ముందు చేయాలి. అట్లాగే ఏదైతే తిరుపతిరావు కమిటీ ఉందో ఆ సిఫారసులను అమలు చేయాలి. మళ్ళీ కొత్త కమిటీ ఎందుకు, మళ్ళా మంత్రివర్గ సబ్ కమిటీ వేయాల్సిన దాంట్లో చర్చించినటువంటి అంశాలు ఈ రోజు పేదలకు, అట్లాగే మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా ఉన్నాయి. ఈ రోజు ఫీజులను ఏ రకంగా నియంత్రించాలనేది దాంట్లో స్పష్టంగా ఉంది. కాబట్టి ఆ రిపోర్ట్ ను బయట పెడితే సరిపోతుందని చెప్పేసి మేము పేరెంట్స్ అసోసియేషన్ గా భావిస్తా ఉన్నాం. లేని ఎడల మళ్ళీ కొత్త చట్టం తెచ్చి కొత్త రూపాల్లో తీసుకురావాలంటే ప్రస్తుత ధరలకు అనుగుణంగా ఫీజుల నియంత్రణ ఉండాలి. కేవలం 5% మాత్రమే ఆదాయం చూసుకోవాలా, వచ్చిన ఆదాయాన్నంతా కూడా నాణ్యమైనటువంటి విద్య అందించడం కోసం ఉపయోగించాలి. కరోనా కాలంలో ఆన్లైన్ క్లాసులు అని చెప్పేసి విచ్చల వీడుగా ఫీజుల దోపిడీ చేస్తున్నా గానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించింది.